అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన కాడి నుంచి ఆయన ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఎవరికి ఏమేం కావాలో అవన్నీ చదువుకునే పిల్లలకు అమ్మఒడి అని తర్వాత వసతి దీవెన విద్యా దీవెన హాస్టల్స్ కానీ మెరుగుపరచడం నాడు నేడు పథకం కింద స్కూల్స్ అవన్నీ మహిళలకు ఎస్ఆర్ చేయుత ఆసరా మొదలగు పథకాలు పెట్టి అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ మహిళలు ఒక మహిళ బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుందనే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పేదలనే సంక్షేమం వైపు నడిపించడం, వాళ్ళకి కావలసిన అవసరాలను తీర్చడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అదే సంక్షేమ అభివృద్ధి రెండు ఎజెండాగా తీసుకొని ఒక ఎజెండాను గుర్తింపు తెచ్చి పార్టీ ఎజెండాను ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు మామూలుగా. కానీ వైఎస్ఆర్ గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎజెండాని ఒక బైబుల్గా ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతలా భావించి దాన్ని ఎంతో గౌరవించి ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ఆయన రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తున్నారు. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదంటున్నారు కొంతమంది. సంక్షేమం ఉంది, సంక్షేమం ఎక్కువ శాతం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులను బట్టి మన రాష్ట్రంలో పరిస్థితులు బట్టి సంక్షేమం అనేది చాలా ముఖ్యం. సంక్షేమం ఉండబట్టే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో అన్ని దేశాలు రాష్ట్రాలు కకలావికలమైన పరిస్థితుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంక్షేమం అనే ప్రభుత్వ పరిపాలన ఉంది కాబట్టి సంక్షేమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చి కావాల్సిన సహాయం అనేక పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఆ సంక్షేమం ద్వారానే ఆ పథకాలు ఉండబట్టే జనాలు బతికి బయటపడ్డాం అనే సంతోషాన్ని వ్యక్తపరిచి రెండేళ్ల పరిపాలనలో కూడా ఆయన వచ్చిన కొత్తలోనే చాలా చక్కగా చేయడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆయన ఎంతో ఉపయోగపడింది. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరాలను వెంటనే ఏదైతే అవసరమైందో, ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా కానీ కరోనా పాజిటివ్ అని తెలిసినా కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టి సచివాలయాల ద్వారా రోజు ఫీవర్ సర్వే చేయడం కానీ ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఒక్కటి చాలా చక్కగా రాష్ట్రంలో అమలు పరచడం జరిగింది. అలాంటి ప్రభుత్వం ఉండబట్టి ఇదన్నీ సాధ్యమయ్యాయి. నరసరావుపేట కాన్స్టిట్యూన్సీలో శ్రీనివాసరెడ్డి గారు పనితీరు విధంగా నర్సరావుపేట కాన్స్టిట్యూట్లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఇంతకుముందు అధికారం లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ప్రజలకు ప్రతిరోజు రోజు 10-12 గంటలు ఆయన అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ క్షేమం కోసం వెళ్ళిన ప్రతి పనికి చేస్తారు. ప్రతి పనిని ప్రజల్ని పట్టించుకుని అన్ని వర్గాల వాళ్ళని అందరినీ ఏ విధమైన అతని సేవలు ఏ విధంగా అవసరమో ఆ విధంగా ఆయన ఉపయోగపడతారు. ప్రతి ఒక్కళ్ళని అందుబాటులో ఉంటారు. ఈయన దెబ్బకి ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడు దాకా సరైన క్యాండిడేట్ దొరకలేదు టీడీపీకి పోటీ చేయడానికి. నువ్వు నేను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని పక్కకి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే గోపిరెడ్డి డైనమిక్ లీడర్, ఆయనకున్న పాపులారిటీ మామూలుగా లేదు. నర్సరావుపేటలో ఆయన గెలుపు ఎప్పటికైనా ఎప్పుడు ఆయనే గెలుస్తారు. నర్సరావుపేటలో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గెలుపు మళ్ళీ సార్ పైన గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేస్తుంటారు? పైన స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. దాదాపు 151 ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు 165-170 సీట్లు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి పరిపాలన ఎవరు అందించలేరు. ప్రజలకు కావాల్సిన సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, అభివృద్ధి కూడా సమానంగా చేస్తున్నారు. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.